సమాజ సేవలో లయన్స్ ముందున్నారని అలాంటి లయన్స్ సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ టి రామకృష్ణారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లో లయన్స్ క్లబ్ 2022 సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. తూప్రాన్ లయన్స్ క్లబ్ లో చాలా ఉత్సాహవంతులు ఉన్నారని కితాబిచ్చారు. లయన్స్ క్లబ్ ఒక అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ అని, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మతాతీత సేవా సంస్థ అని, అన్ని కులాలు మతాలు ఇందులో చేరి సేవ చేసే అవకాశం ఉంది అన్నారు. మన భారతదేశ రాజ్యాంగం కూడా మతాతీత రాజ్యాంగం అని తెలిపారు. 206 దేశాలలో 44,500 లయన్స్ క్లబ్బుల ద్వారా 13 లక్షల మంది సభ్యులు సేవలు చేస్తున్నారని అన్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్ లోని ఓక్ బ్రూక్ ముఖ్య కేంద్రంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పనిచేస్తుందన్నారు. ఈ సంస్థ స్థానిక ప్రజల అవసరాలను గమనించి వీలైతే స్థానికంగా లేదంటే అంతర్జాతీయంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహాయంతో అవసరాలను తీర్చుతుందని అన్నారు. అనంతరం నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఎండి అహ్మద్, లయన్స్ జానకీరామ్ గౌడ్, లయన్స్ రవీందర్ గుప్తా, నీల ప్రవీణ్, పలువురు లయన్స్ క్లబ్ నిర్వాహకులు, నూతన సభ్యులు పాల్గొన్నారు. ఆయన చేసే అంటే ఆ విషయం చాలా బాగా చేసింది ఇవాళ సెలెక్టర్ జగన్ ఆయన నాయకత్వం తీసుకుని వాడి చుట్టూగా ప్రెసిడెంట్గా కొత్త ఏర్పాట్ల బాధ్యత ఏమైనా 3 సంవత్సరాల నుంచి ఆయన ఒక రకంగా లీడర్షిప్లో ముందుకి పనిచేస్తున్నారు. విలేజ్ అడవుతుంది కానివ్వండి, లేకపోతే కూరడ అడవుతుంది కానివ్వండి, హెల్త్ కానీ ఆయన చాలా బాగా చేసుకుంటున్నారు. దళితులు కానీ చూడు చేస్తున్నారు, ఆయన ట్రై చేస్తున్నారు, ప్రజలు ట్రై చేస్తున్నారు. ఇవన్నీ మనం వాడుకోవాలి. ఈ సంవత్సరం కాదు మనం ఆయన ఎప్పటి ప్రజలు తీసుకొచ్చిన కూర్చోబెట్టి కాదు, ఆయన తీసుకుంటే మన కార్యక్రమం ప్రజెంట్ అవుతుంది. ప్రజలకి ఆయన బాధ్యత ఏంటంటే చీఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫీసర్, ఈ కమిటీ చీఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫీసర్గా మీరు స్పీకర్గా కూడా కొత్త ప్రజలు అందరూ మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రతి సర్టిఫికెట్ అందరికీ పార్టిసిపేట్ చేయించాలని, మెంబర్షిప్గా మెంబర్ ఇస్తారని, ఎంజాయ్ కొత్తగా చేస్తారని, ప్రైమరీ ఎక్స్పెన్స్ ఆఫ్ చేసుకుంటారని నాకు కామెంట్ చేయాలి. ఇప్పుడు నాకు ఆ మెట్ల సభ్యులు ఎవరన్నా కూటానికి సంబంధించిన ఒక్కసారి నేర్చుకోబడి సభ్యులు అన్ని వాట్ యు డూ టుడే వాట్ అదర్ ఓయి బడి ఓకే. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు షేర్ విత్ యూ ఆల్ నథింగ్ మచ్. లెట్ మీ కాంప్లిమెంట్ దీస్ కనకదర్శనం ఏం సార్, మా అవును వచ్చారు, ఇష్టం తీసుకొచ్చారు, ఏం గురించి వచ్చారు మీరు ఐదు నెంబర్ ప్రొఫెసర్ ఉన్న భద్రపాలి అని ఆడారు ఒక 4 ఇయర్స్ బ్యాక్. ఇది లాయన్స్లో ఉంటాయి ఎవరిని ఆడాలి, ఎందుకు వచ్చారు, చెట్లు మా మామ ఒకళ్ళు నాకు రేసిన వచ్చారు, రేసిన ఒకసారి ఆడారు. సరే సార్, మేము కూడా మరి జాయిన్ అవుతాం సార్, అంటే రాజ్యాంగ జాయిన్ అయ్యి సేవ చేద్దాం అనేది జాయిన్ అయ్యింది. మనకు ఎంతో వేరే కష్టం కాదు. సేవ చేసిన ఒకటే తృప్తిపడుతున్నారు, ఆ సేవ గురించిన తృప్తి ఏం లేదు. ఒక వ్యక్తి సహాయం చేసినప్పుడే తృప్తిపడుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము, మేము సిప్పేటకు డీఓ ఆఫీస్కి పోయేస్తున్నాగా మధ్యలో వాడుకున్నాం, వాడుకొని కొబ్బరి బోడలు తాగుతున్నాం. కొబ్బరి బోడలు తీసుకున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, వచ్చి అమ్మ ఈ కొబ్బరి బోడలు ఎంత తీసుకురావాలంటే ఆమె 30 రూపాయలు కూడా అమ్ముతుంది, అంటే 25 రూపాయలు కూడా ఇవ్వాలని అడిగాడు. అంటే నేను అడిగాను, అయ్యా ఎందుకు 25 రూపాయలు కూడా అడుగు ఇవ్వాలి అన్నాను. అంటే ఆయన ఏమన్నంటే నాకు అవసరం కాదు సార్, 25 రూపాయలు కూడా ఇవ్వా అని అడిగా నేను ఇవ్వా అన్నది. నేను అన్నాను నేను డబ్బులు ఇచ్చేస్తాను, ఇచ్చే అమ్మ అని చెప్పేసాను. నేను తర్వాత అడిగాను, ఇచ్చిన తర్వాత ఆయన చేతిలో పట్టిన తర్వాత అయ్యా నీకు ఎందుకోసం వచ్చాయంటే మా ఆవిడ హాస్పిటల్లో ఉంది అని చెప్పాడు. నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యాను. ఆయన కూడా సార్ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ చెప్పాడు. మరి నాకు ఒక తృప్తి ఏర్పడింది, నేను హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజు కొబ్బరి కొండను పంపించాను అని తెలియకుండానే చేసి పడేసేసాను. ఒక దగ్గర చికెన్ బిర్యానీ తీసుకున్నాం నా హోటల్కి వెళ్తే ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, కాలేజ్ అమ్మాయిలు. ఒక ప్లేట్ ఎంత అని అడిగారు, 230 రూపాయలు అంటే ఆయన సగం ఇస్తామని అడిగారు. నేను గమనించాను, అయ్యా హోటల్ అని చెప్పాను, ఆ డబ్బు నేను ఇస్తాను మీరు ఇచ్చేసేయండి అని చెప్పాను. అయ్యో మీరు ఎందుకు ఇస్తారో అని అడిగాడు. వాళ్ళ దగ్గర డబ్బు లేవా తినడానికి, ఒక ప్లేట్ తినడానికి లేవయ్యా, లేవు కాబట్టి నేను ఇస్తానంటే సార్ నేను ఏకండి నేనే ఫ్రీగా ఇచ్చేస్తానని అనుకుంటున్నాను. ఇది అండి అంటే మానవుడు సేవ చేసిందంటే ప్రతి వ్యక్తి తను గుర్తించుకుంటాడు దీంతో. అసలు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక లైంగికంలోకి వచ్చాను, నా జీవితాంతం భక్తులకు సేవ ఖచ్చితంగా సేవా కార్యక్రమంలో పాల్గొనాలి, మరి అందరూ మానవులే, మానవుడు సేవ చేస్తే మానవుడు సేవ చేస్తే
చేసినట్టే మరి ఎప్పుడు కూడా దీనితో ఉన్న మన మనసు పోదని ఈ సపోర్ట్ గుర్తు చేస్తున్నాను.